రాష్ట్ర వ్యాప్తంగా కాకా వర్ధంతి వేడుకలు జరిగాయి. పార్టీలకు అతీతంగా కాకాకు నివాళులు అర్పించారు నేతలు. కాకా అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలు కార్మికులు కాకా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పేదలు కార్మికులు రైతుల సంక్షేమం కోసం పోరాడిన కాకా వెంకటస్వామి చరిత్రలో నిలిచిపోయారన్నారు మాజీ ఎంపీ వివేక్. కుటుంబ సభ్యులుగా కాకా స్ఫూర్తిని సేవను కొనసాగిస్తామన్నారు. కాకా 5వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ పండ్లోని సాగర్ పార్క్ లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సుప్రీంకోర్టు అడ్వకేట్ ఎస్ నరసింహ, జాతీయ మాలల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు బాలానందం, పలు పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, మాల సంఘం నాయకులు కాకా సేవలు గుర్తు చేసుకున్నారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం పోరాడిన కాకా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని అన్నారు. 5వ వర్ధంతి ఈ రోజున కాకా వెంకటస్వామి గారు ప్రజలకు ఏదైతే సేవలు చేసినారో అవన్నీ కూడా గుర్తించుకొని వారి స్ఫూర్తితో మేము ముందుకు వెళ్లాలని చెప్పి అందరితో కోరుతూ వారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో తెలంగాణ గురించి వారు సిడబ్ల్యూసి మీటింగ్ నుంచి వాకౌట్ చేసి 1969 అజిటేషన్లు కూడా పోలీస్ కాల్పులలో వారు హాస్పిటల్లో ఉస్మానియా హాస్పిటల్లో 2 నెలలు ఉన్నారు. వారు ఇన్ని త్యాగాలు చేసి తెలంగాణ మంచి అభివృద్ధి కావాలని చెప్పి వారు ఆ రోజులలో తెలంగాణ గురించి కొట్లాడడం జరిగింది. ఇంకా జైపూర్ పవర్ ప్లాంట్లో 10,000 మందికి ఉద్యోగాలు లభించే కార్యక్రమము కాకా వెంకటస్వామి గారు చేయించారు. ప్రజలందరూ కూడా వారు ఏదైతే సేవలు ప్రజలకు చేశారో వారు గుర్తిస్తున్నారు. కరీంనగర్లో కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామికి ఘనంగా నివాళులు అర్పించారు కాంగ్రెస్ నేతలు. డీసీసీ కార్యాలయంలో కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దళిత జాతికి, కార్మిక లోకానికి వెంకటస్వామి చేసిన సేవలు మరవలేనివన్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజమల్లయ్య. కాకా దేశానికి, రాష్ట్రానికి ఎనలేని సేవలు చేశారన్నారు. సిడబ్ల్యూసి మెంబర్గా తెలంగాణ ఏర్పాటుకు కీలక పాత్ర పోషించారన్నారు. కార్మిక నేతగా 100 కార్మిక సంఘాలకు నాయకత్వం వహించి కాంగ్రెస్ కమిటీ యొక్క అత్యున్నత స్థాయి విధాన నిర్ణయక కమిటీ అయినటువంటి సిడబ్ల్యూసి కమిటీ మెంబర్గా కొనసాగి ప్రజలందరికీ, పేద ప్రజలకు, బడుగు బలైన వర్గాలకు, కార్మిక వర్గాన్ని ఎల్లైన సేవలు చేసినటువంటి కాకా ఎప్పటికీ చిరస్మరణీయులుగా మిగిలిపోతారు. పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈరుల కొమురయ్య ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కాకా వర్ధంతి జరిపారు. కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కాకా అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. పెద్దపల్లి ప్రజలకు కాకా ఎన్నో సేవలు చేశారన్నారు. మరి తెలంగాణ కోసం ఎన్నో సార్లు జైలుకు పోయి మరి తెలంగాణ రావాలనే సంకల్పంతో మొట్టమొదటి వ్యక్తి మన కాంగ్రెస్ లోపల కాకా. రాష్ట్రంలో కార్మిక మంత్రిగా ఉండి, కేంద్రంలో జౌళి శాఖ మంత్రిగా ఉండి మరి ఈ రోజు తెలిసేవాళ్ళకు ఈ రోజు ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగాలు సింగరేణి కార్మికులు అని ఈ కార్మికులందరికీ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చినటువంటి మహా గొప్ప వ్యక్తి. అటు రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో పార్టీలకు అతీతంగా కాకా వర్ధంతిని జరిపారు. గోదావరికని, 8వ కాలనీ, ఎన్టీపీసీ, రామగుండంలలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సింగరేణి కార్మికులకు కాకా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు బీఎంఎస్ నేత కొంగర్ల మల్లయ్య. కాకా స్ఫూర్తితో రామగుండం ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు నేతలు. వెంకటస్వామి గారి యొక్క వర్ధంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని మనం అందరం కూడా రాబోయే రోజులలో ఎస్సీల పట్ల, ఎస్సీలకు జరిగే అన్యాయం పట్ల వెంకటస్వామి గారు ఎట్లయితే నిలదీసినో అట్లనే మనం నిలదీసే తత్వాన్ని మనం అలవర్చుకోవాలని. పెద్దపల్లి జిల్లా మంథనిలో కాకా వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు బీజేపీ నేతలు. వెంకటస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు. పేదల అభివృద్ధి కోసం ఎంతో సేవ చేశారన్నారు. సింగరేణి కార్మికులకు పెన్షన్ ఇప్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కాకాను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏఎంసీ చౌరస్తాలో కాకా విగ్రహం దగ్గర 5వ వర్ధంతిని జరిపారు. స్థానిక బీజేపీ నాయకులు, కాకా సేవా సమితి, కాకా అభిమానులు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాలలు వేసి కాకా సేవలు గుర్తు చేసుకున్నారు. బెల్లంపల్లి పట్టణంలో కాకా సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మహనీయుని తలుచుకోవడం మన వంతుగా మేము ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించాం. రాష్ట్రమంతటా కూడా కాకా గారి పేరు మీద బ్లడ్ క్యాంపులు మరియు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు, వివిధ కార్యక్రమాలు చేసి కాకను అందరూ స్మరించుకుంటున్నారు.
కాకా వర్ధంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు కాకా అభిమానులు బీజేపీ నేతలు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాకా ఎంతో కృషి చేశారన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాకా 5వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు మాలమహానాడు నేతలు. అంబేద్కర్ వారసుడిగా ఆయన ఆశయాలను పాటించిన గొప్ప నాయకుడు కాకా అన్నారు. కార్మికుల పక్షపాతిగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు అభిమానులున్న నాయకుడు కాకా అన్నారు నేతలు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని మరిదశ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి మహానేత స్వర్గీయ గడ్డం వెంకటస్వామి రాష్ట్రపతి కావాల్సినటువంటి వాడు. ఈ దేశానికి అగ్రవర్ణ రాజకీయ పార్టీల కుట్రలో భాగంగా ఆయన రాష్ట్రపతి కాలేకపోయాడు. కార్మికులు పేదల కోసం నిత్యం పోరాడిన కాకా వర్ధంతిని పార్టీలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకున్నారు. కేంద్ర రాష్ట్ర మంత్రిగా వెంకటస్వామి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అంబేద్కర్ అడుగువయా.